మీరు చేస్తున్న బిజినెస్ పది మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే డోంట్ వర్రీ ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్ తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి నమస్తే నేను బిందు ఇవ్వాలని నాతో పాటు ఉన్నారు ఆసు గోపాలయంగారు గురుజీ గారు ఆయన అడిగి వృచ్చిక రాశి వాళ్ళ యొక్క గ్రహ స్థితులు దాన్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్తే అమ్మా గురుగారు ఈ వారం వృచ్చిక రాశి వాళ్ళ యొక్క గ్రహ గ్రహస్థితులు ఎలాగున్నాయి దాన్ని బట్టి ఫలితాలు చెప్తారా వృచ్చిక రాశి వాళ్ళకి ఒకటవ తారీఖు మే నెల నుంచి ఏడవ తారీఖు మే నెల వరకు ఎలా ఉందో తెలుసుకుందాం ఈ వారం అంతా కూడా వృషిక రాశి వాళ్ళకి గ్రహస్థితులు కొంతవరకు అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా కుజుడు కుంభరాశిలో ఉండడం ఈ వారమంతా కూడా వృషిక రాశి వాళ్ళకి చాలా మంచిది ఈ వారమంతా సంతోషంగా ఆనందంగా గడుపుతారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి అలాగే చదువుకునే పిల్లల యొక్క విషయంలో చాలా ఉన్నత స్థితిలోకి వెళ్తారు కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉండడమే కాకుండా రావలసిన డబ్బు సకాలంలో చేతికి అంది ఇంట్లో సంతోషాన్ని కలిగి ఉంటారు బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు ఇంతకుముందు మొన్నదాకా బాగా కలిసింది కానీ ఇప్పుడు సడన్గా ఆగిపోతుంది దానికి పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు గ్రహస్థితులు అలా ఉన్నాయి కాబట్టి మీ మీద మీరు డిపెండ్ అవ్వడం మంచిది అనవసరమైనటువంటి విషయాలకి చిన్న చిన్న టెన్షన్లు పడేటువంటి అవకాశాలు కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకు ఈ వారం కనిపిస్తుంది అది కూడా అనవసరమే ఓకే విలువైన వస్తువులు కొనాలి అనుకున్న వాళ్ళు స్థలాలు ఆభరణాలు వాహనాలు ఇళ్ళ స్థలాలు ఏది కొనాలనుకున్నా ఈ వారం వీళ్ళందరికీ చాలా బాగుంది తల్లి ఆరోగ్యం సంతోషంగా ఉండి పిల్లల ఆరోగ్యం బాగుండి ఏ పని చేసినా తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారు విదేశాలకు వెళ్ళి చక్కగా చదువుకోవాల్సిన పిల్లలకి సూపర్ టైం అన్నమాట బ్రహ్మాండమైనటువంటి అనుకున్న సీటు అనుకున్న కాలేజ్ యూనివర్సిటీలో రావటం వాళ్ళు సంతోషిస్తారు విదేశాలకు ప్రయాణించాలి లాంగ్ టర్నీ జర్నీ జర్నీ చేయాల్సిన వాళ్ళందరికీ సుఖవంతమైన ప్రయాణము కనిపిస్తుంది భర్త ఆరోగ్యపరమైన విషయాలలో ఎప్పుడు కూడా జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఈ వారమంతా కూడా ఈ రాసి వాళ్ళు చాలా బాగుంటారు ముఖ్యంగా వ్యాపారం చేస్తున్నటువంటి పార్ట్నర్షిప్ వాళ్ళకి ఈ వారం చాలా బాగా కలిసి వస్తుంది అదృష్టంగానే చూసుకుంటే ఈ వారమంతా మంచి అదృష్టాన్ని కలిగి ఉంటారు తండ్రి నుంచి రాసినటువంటి ఆస్తులు ఏదైనా ఉన్నా తప్పకుండా వస్తుంది అలాగే ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా బాగా కష్టపడాల్సి ఉంటుంది పొరపాట్లు దొరలే అవకాశం ఉంది అనుకున్నంత వేగంగా పనులు ముందుకు సాగవు కొంచెం డిసప్పాయింట్మెంట్కి అవకాశం ఉంది కానీ ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నించండి ఇక వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా బాగుంది మంచి లాభాలతో ఈ వారం అంతా గడుస్తుంది చెప్పేసి చెప్పచ్చు అయితే గురుగారు వృక్షిక రాశి వాళ్ళకి ఎటువంటి పరిహారం చెప్తారు మీరు రాశి వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి అధిపతి లేదా నరసింహస్వామి అధిపతి లేదా ఆంజనేయ స్వామి అధిపతి అని అంటుంటారు ప్రత్యేకంగా మంగళవారం రోజు ఈ మూడు గుళ్ళలో చాలా ఉత్సవంగా పూజలు జరుగుతూ ఉంటాయి అందుకే మంగళవారం వీళ్ళకు ప్రీతికరమైన దినంగా మంగళం యొక్క అంటే కుజుడి యొక్క రాశి మేషం మేషంగాని పుట్టిన వాళ్ళు ఈ మూడు దేవతల్లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు దేవతని కొలవచ్చు వీళ్ళు మంగళవారం తలస్నానం చేసి గుడికి వెళ్ళి ఎర్ర కందిపప్పు పప్పు దానం చేసుకుంటూ ధరణి గర్భసంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి మంత్రం తమ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని కుజ మంత్రాన్ని ఏడుసార్లు జపించడం వల్ల వారం అంతా చాలా బాగుంటుందమ్మా ధన్యవాదాలు గురుగారు వృచ్చిక రాశి వాళ్ళకి సంబంధించి ఎంతో చక్కగా చెప్పినందుకు వృచ్చిక రాశి వాళ్ళకి సంబంధించి ఇప్పటివరకు గురుగారు చెప్పారు ఈ వారం అంతా కూడా మంచి చక్కటి అదృష్టం కలిగి ఉంటారు వీళ్ళు అంటూ కూడా చెప్పారు అండ్ పరిహారం విషయానికి వస్తే వీళ్ళకి మూడు అధిపతులు ఉన్నారు కాబట్టి ముగ్గురులో ఏ ఒక్క దేవుడి దగ్గరికి వెళ్ళి మంగళవారం పూజ చేసి గురుగారు చెప్పిన పరిహారాన్ని అండ్ అలాగే గురుగారు చెప్పిన ఏదైతే మంత్రాన్ని జపించినట్లయితే చాలా చక్కగా జరుగుతుంది కూడా గురుగారు చెప్పుకొచ్చారు